ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఏ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రానికి చెందిన సంతాల్ ఆదివాసి వ్యక్తి. బి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారు పొందిన ఓట్ల సంఖ్య 676,803. సి 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 700గా పరిగణించడం జరిగింది. డి రాష్ట్రపతి కాకముందు ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ ప్రభుత్వ గవర్నర్గా పనిచేశారు. ఈ పై సమాధానాలన్నీ సరైనవి. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఈ పై సమాధానాలన్నీ సరైనవి. ఇప్పుడు రానున్నటువంటి పోటీ పరీక్షల కాలంలో రాష్ట్రపతి నుంచి మనము 1 లేదా 2 ప్రశ్నలు ఆశించవచ్చు. అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం రాష్ట్రపతి అంశాన్ని తీసుకొని రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానము, అదేవిధంగా రాష్ట్రపతి ఎలక్ట్రల్ సంఖ్య ఏ విధంగా ఉంటుంది, అత్యధిక ఓట్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ ఓట్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది, ఇట్లాంటి అంశాలు మనం, ఎందుకంటే మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష విధానంలో రాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము ఈ ఇప్పుడు 2022 రాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పొందిన ఓట్ల సంఖ్య అనేది చాలా ముఖ్యమైనది. అందులో ఎంపీ ఓటు విలువ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో పై సమాధానాలన్నీ సరైనది అనేది ఆన్సర్ సరైనటువంటి సమాధానము. వీటిని అభ్యర్థులు గుర్తించాల్సినటువంటి గుర్తుకుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం.